కింద పేపర్ పెట్టి, పేపర్ లో ప్లేట్ పెట్టి, ప్లేట్ లో మళ్ళీ ఆకు పెట్టి, ఆకు మీద బిర్యానీ పెట్టి, బిర్యానీలో గుడ్డు పెట్టి అప్పుడు ఇచ్చారు మనకి. గుడ్లు ఏం పెట్టలేదా? గుడ్లు ఏం పెడతారు వాళ్ళు? పెరుగు పిండిది వేరు, రైతు దగ్గర నుంచి రైతుని పిండి వేరు. పెరుగు పిండి పిండిది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఇన్సేన్. ఈ రోజు మనం బాబ్స్ పలావ్స్ అయితే ట్రై చేయబోతున్నాం. అదే మన సత్యబాబు కోడి పలావ్, మన సూర్యబాబు పలావ్ ఛాలెంజ్. గైస్ నేనైతే సూర్యబాబు పలావ్ అయితే తీసుకున్నాను. మనది ఏంది? సత్యబాబు పలావ్. సో ఇద్దరు బాబుల పలావ్ అయితే ఇప్పుడు కంపేర్ చేసి ఛాలెంజ్ లా అయితే తిందాం. నాట్ అవర్ బాక్స్, బిర్యానీ బాక్స. ఎస్, తెచ్చి థమ్స్ అప్ లేకపోతే మజా అయితే ఉండదు కదా. ఫస్ట్ అయితే టేస్ట్ చూసి కంపేర్ చేద్దాం. నా సూర్యబాబు పలావ్ ఎంత కాస్ట్? కాస్ట్ 130 rupees. ఇది 130. 130 మినీ పలావ్. 120 rupees. 129 rupees. 130 rupees. ఒకసారి వెయిట్ చూస్తే ఎలా ఉంటుంది అంట? రెండు 130 కదా, రెండు సేమ్ కాస్ట్, వెయిట్ చూద్దాం. సో ఎస్, మాకి ఆనియన్ సలాడ్ అండ్ ఒక సలాన్ అండ్ రైతా అయితే ఇచ్చారు. చారు చారు నాది చూడటానికి అయితే నాదే బాగుంది. చూరుబాబుది చూడటానికి మరి టేస్ట్ ఎలా ఉంటుందో తిండే కానీ చెప్పలేం. ఇందులో కూడా నాది కొత్తిమీర, ఆనియన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది ఏం లేవు. ఆనియన్ ఆనియన్ కూడా నాదే బాగుంది. బాగాలే. ఫస్ట్ 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 ఏం చేయాలి? స్వీట్ తాగాలి, అందుకే డ్రింక్ వేసుకోవాలి. సాటిస్ఫాక్షన్. టైర్ లో గాలిపోతున్నట్టు టైర్ రెండు నైట్రోజన్ కదా ఉండేది. చేస్ మనం బిర్యానీ నూపించేద్దాం. కాంబినేషన్ అద్దరిపోద్ది. సూర్యబాబు అంత స్క్రాచ్ ఇది. అది ఎన్ని బ్లాస్టర్లు ఉంటాయరా? ఏంటి సేమ్ ఉంది మొత్తం. అన్ని గుడ్డిచ్చారా? గుడ్డ ఇవ్వలేదు. సత్యబాబు గుడ్డ వచ్చింది. సూర్యబాబు, సూర్యబాబు గుడ్డు, సత్యబాబు గుడ్డు. అది 190 grams వచ్చింది సత్యబాబు. సూర్యబాబు 850 grams వచ్చింది. 60 grams ఎక్కువ ఉంది. మరి మరి ఎన్ని పీసులు వచ్చాయి లెక్క పెడదాం. ఓకే, మా వాడు చచ్చిపోతున్నాడు, నాకు రెడ్డగా ఉన్నా. కలర్ వేసారు మా అనుకుంటా. నీ చూపించు. నాది బ్రౌన్ ఉంది, రెడ్గా ఉంది. నాది బ్రౌన్ ఉంది, చాలా బాగుంది. అది కంప్లీట్ బాస్మతిలా ఉంది. మిక్స్డా? కొంచెం మిక్స్డ్ లా ఉంది. ఉడకలే. అరే బాగుందిరా రైస్. రైస్ చాలా బాగుంది. సచి వేస్తాను. ఇది కూడా సరే. దాంతో కంపేర్ చేస్తే రైస్ కొంచెం నాకు తేడా కొట్టింది. అది కంప్లీట్ బాస్మతి. ఇది కొంచెం మిక్స్డ్ స్టైల్ ఏంటంటే ఇంకా కంప్లీట్ గ్రేవీ అవ్వకుండా ఫుల్ రోస్ట్ టైప్ లో చేసి డీప్ ఫ్రై అలా ముక్క కంటుకున్న మసాలా కలుపుకుంది. రైస్ అంటున్నాను, నా రైస్ కంప్లీట్ కాదు. ఫ్లేవర్డ్ రైస్ కూడా కాదు, పులావ్. పులావ్ ఇంకా ఎలా ఉంటుందో మీకు తెలిసి ఉండదు. సూర్యబాబు ఏది నచ్చిందా నీకు? క్లాస్గా ఉంది. అది బాగుంది. రైస్ 10 rupees తక్కువనా? రైస్ కాదు పీసు. ఒకటి దానికే రైస్. సరే పీస్. నాకు ఇదే డామినెంట్ చేస్తుంది. నాకు ఇదే నచ్చింది. అన్ని కలిపి ఒక పీస్ కన్నా కౌంట్ చేసి చూస్తారు. అవి చేయకూడదా? చూస్తారు. ఇగో 5, 6, 7, 8 ఇంత డబ్బులకు పెట్టారండి. 9 వచ్చాయి. 9 విత్ ఎగ్ 10. 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎక్కువ పడలేదు మాకు. అది వెయిట్ ఎక్కువ ఉంది, రైస్ వైస్ గా బాగుంది, పీసులు ఎక్కువ. టేస్ట్ టేస్ట్ కూడా బాగుంది. అదే కదా ఇది బాగానే ఉంది. దానికి ఏమీ అంత తీసుకోలేదు. బాగుంది ఇది కూడా. దాంతో కంపేర్ చేస్తే కొంచెం తగ్గిందేమో కానీ
బాగుంది కూడా. సపరేట్ గా తింటే బాగుంటుంది అంటాం. ఆకలితో ఉన్నవాడికి బిర్యానీ, ఆకలితో ఉన్నవాడికి ఏదైనా ఏదైనా ఒకటి. అప్పుడు టేస్ట్ తెలియదు. ఏ మా వాడు ప్యాకింగ్ చేశాడు రా, ఆలెంజ్ ప్యాకింగ్ ఎందుకు ఛాలెంజ్ కావాలంటే మన సబ్స్క్రైబర్స్ కావాలంటే ఛాలెంజ్ చేద్దాం. కామెంట్ చేయండి ఛాలెంజ్ కావాలంటే. మీ దగ్గర కూడా ఇలా ఎయిట్ పీసెస్ తో విత్ ఎగ్, ఆనియన్స్, అలాన్, రైతా 130 రూపీస్కి లేదా 100 ఇలా ఇస్తున్నారా లేదో కామెంట్ అయితే చేయండి, మేము కూడా తెలుసుకుంటాం అది ఏరియాను. జనరల్గా 120 అయితే ఇస్తారు కానీ రోడ్ సైడ్ మరి ఎన్ని పీసెస్ నేను ఫుడ్ చేయలేదు. ఎన్ని పీసెస్ తో బాస్మతి రైస్ పెద్ద పెద్ద ఫ్రాంచైజ్ ఇస్తున్నప్పుడు గల్లీలో రోడ్ సైడ్ వాళ్ళు ఎందుకు ఎవరు అంటే మన సైడ్ ఇవ్వకపోయినా అక్కడ దిక్కున ఉండే ఉంటారు బాస్మతి ఇస్తారంటవా. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. పక్కనే గంట ఉంటుంది, గంటను అయితే గట్టిగా వాయించండి. స్పైసీ ఎలా ఉంది? స్పైసీ పర్లేదు, నేను ఎక్కువ తింటాను కదా మరి యావరేజ్గానే ఉంది. పర్లేదు తినొచ్చు, అందరూ తినగలిగేలాగే ఉండలే, అందుకే కదా ఫేమస్ అవుతాయి. ఒకరోజు ఒక టేస్ట్ పెడితే ఇంకేముంది, కొన్ని కొన్ని ఉంటాయి కదా చిన్న చిన్నవి. ఒకరోజు ఒకలాగా వేరు, నువ్వు నేను అంటే ఒకరోజు ఒకలా ఉంటాయి. ఆరేసుకుందాం చాలాగా. ఫస్ట్ నీ చారు ట్రై చేద్దాం, అదే ఐ మీన్ ఆ బిర్యానీ చారు. ఏమైందిరా టేస్ట్ తెలియట్లేదా? సారు కదా, కింద పేపర్ పెట్టి పేపర్లో ప్లేట్ పెట్టి ప్లేట్లో మళ్ళీ ఆకు పెట్టి ఆకు మీద బిర్యానీ పెట్టి బిర్యానీలో గుడ్డు పెట్టి అప్పుడు ఇచ్చారు మనకి. గుడ్లు ఏం పెట్టలేదా? గుడ్లు ఏం పెడతారు వాళ్ళు? కొద్దిగా కొద్దిగా ఎక్కువ అరే ఏంట్రా అది? వాటరా? వాటర్ కలరా? చాలు వేసాడు నిజంగా. అలా ఉంది సూపర్ ఉంది, అద్దరిపోలే చూడటానికి బాగుంది. ఇల్లు ట్రై చేద్దాం. పర్లేదు టెక్స్చర్ కూడా బాగుంది. గుడ్లో ఏం పెట్టారని అడిగాం కదా, చందమామ పెట్టే సత్యబాబు చందమామ. ఇంకా ఇంకా సత్యబాబు గుడ్డు పెట్టడం లేదు. చదవడం చాలా బాగుంది, కొంచెం స్వీట్లా దొరుకుతుంది. అలా అసలు బిర్యానీ అంటే ఎలా ఉండాలి? ఎక్కడి నుంచి వచ్చేది ఏమంట? మోరంతా బ్లాస్ట్ అయిపోవాలి. కార్ వేస్తారా? బ్లాస్ట్ అయిపోద్ది. ఏంటి ఫుల్ అయిపోయింది అప్పుడు మన కేజీ నూడిల్స్ ఎలా పోయాడు? ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే ఇది బిలో బిలో కాదు కానీ యావరేజ్లాగా ఉంది కాబట్టి నెక్స్ట్ టైం నాయుడు గారి పలావ్ ట్రై చేద్దాం. నాయుడు గారి పలావ్? నాయుడు గారి రొయ్యల పలావ్. సూరిబాబు సూరిబాబు బిర్యానీ బాగున్నాడు అను. సూరిబాబు కోడి పలావ్ బిర్యానీ కాదు. ఓకే పలావ్ పలావ్ పలావ్కి బిర్యానీకి డిఫరెన్స్ చెప్పు. పలావ్ స్టార్ట్స్ విత్ బి, బిర్యానీ స్టార్ట్స్ విత్ బి. దీని ఫ్లేవర్ వేరే ఉంటుంది, దాని ఫ్లేవర్ వేరే ఉంటుంది రా. నేను ఆ ఫ్లేవర్ గురించి అడగదు, డిఫరెన్స్ ఏంటి అని అడుగు. అలా చెప్పు. బిర్యానీ కమ్స్ విత్ ఫ్లేవర్ రైస్ మోర్ దెన్ దిస్. ఇది వైట్ రైస్? మరి తిన్నామంటారు మరి ఎందుకు బాగుంది? అది బగారా? అది ఎందుకు బాగాలేదు? ఎందుకు బాగాలేదు? ఇది బగారా? బగారా పొలం ఒకటే. ఇది బగారా రైస్, అది బాస్మతి రైస్. ఇది బాస్మతి రైస్? బిర్యానీ ఏంటంటే రైస్ మసాలాతో చేస్తారు, ఇందులో మసాలా లేరు. అదేమైందా అందులో ఇందులో హోల్ స్పైసెస్ వేస్తారు. మా ఫ్రెండ్ లాగా పీసులు లాస్ట్లో తిని రైస్ తినేసిన తర్వాత పీసులు తింటారా, రైస్తో పాటు పీసులు తింటారా చెప్పండి. ఇప్పుడు పీసులే తినేయాడు ఫస్ట్, రైస్ వదిలేసాడు ఫస్ట్ పీసులు తినేయాడు. నాదే కదా 850 గ్రామ్స్, నేనే తినేసాను కదరా, నువ్వు ఇంకా తినలేదు. బేసిక్గా రెండు రకాలు ఉంటారు మనుషులు, ఒకడు నచ్చింది దాచుకుని లాస్ట్లో తింటాడు, ఇంకోడు నచ్చింది ముందు తినేసి తింటాడా దాంతో దిగుతాడు. నీలాంటాడు దానికి రైతా అని పేరు ఎందుకు పెట్టారు? ఎందుకంటే రైతు కాదు, దానికి మూల కారణం రైతు కాబట్టి. దేనికి పెరుగు రైతు పండుతాడా? గేదె వస్తుంది, గేదెని ఆడిపిస్తాడు, రైతు పండుతాడు. ఇప్పుడు ఏమైనా కరెక్ట్గా చెప్పు. ఇంకా రైతా రైతు ఇచ్చేస్తాడు లేదా టాన్ నుంచి పిండి వేస్తారు? పెరుగు పిండిది కూడా రైతే కదరా. పెరుగు పిండిది వేరు, రైతు దగ్గర నుంచి రైతుని పిండి వేరు. పెరుగు పిండి పాలరా పిండిది.
పెరిగింది పిండి కదరా. రైతు పాలు పిండడం వేరు, రైతు పాలు పిండడం వేరు. ఏ నాకు ట్రై చేయొద్దు, నాకు వద్దు, నేను ట్రై చేయ. అరే ఇది 5 లెవెల్స్ పాస్ అయిందిరా, ఆ క్వాలిటీ కానీ ఆ ప్యూరిటీ కానీ. ట్రై చేయండి, నువ్వు తిని పండుగ చేసుకో. అడుగులో నుంచి పక్క వేయాలి, అలా చేయాలి ఛాలెంజ్. నువ్వు ఎక్కేసే వరకు చేయి, నేను ఎంకరేజ్ చేస్తాను. నేను అదే అది ఎలా కుదుతుందో చెప్పండి మీరే. నేను తప్పు చేసినట్టు చేస్తే ఏదైనా చేస్తే చూస్తారా? సూర్యబాబు కన్నా సత్యబాబు ఇస్ ఫార్ బెటర్. ఎందులో సరే ఎందులో చెప్పు, ఒప్పుకుంటా. క్వాంటిటీ, టేస్ట్, క్వాంటిటీ టేస్ట్ ఇంకా చెప్పు మాట. మీ క్వాంటిటీ ఎక్కిస్తాడా లేదా? ఎందులో సత్యబాబు కన్నా సూర్యబాబు కన్నా సత్యబాబు కన్నా సూర్యబాబు ఇచ్చాడు ఇచ్చాడు కదా. సత్యబాబు గురించి మాట్లాడినప్పుడు సత్యబాబు గురించి మాట్లాడు, మళ్ళీ నీకు స్వాప్ చేస్తున్నావు. నేను ఏమన్నాను? సత్యబాబు అన్నావు. సారీ, ఓవరాల్ గా సత్యబాబు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ కవర్ చేస్తున్నాడు. ఏ కవర్ కాదు, నేను మర్చిపోయాను, పేరు కన్ఫ్యూజ్ అయ్యాను. నైస్ కవర్ డ్రైవ్. బిర్యానీ బిర్యానీ పోలీస్ పర్వాలి. నువ్వు ఎంత కంపేర్ చేసుకున్నా దేని చేసి అనుకుంటా. పెప్సీ పెప్సీ థమ్స్అప్ థమ్స్అప్ ఏమంటా? నీకు థమ్స్అప్ ఇస్తున్నా, పెప్సీ ఇస్తున్నా. ఇప్పుడేంటంటే బిర్యానీ తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా తినకూడదురా అంటాం బిర్యానీ. ఆ బిర్యానీ అరిగిపోయిన తర్వాత ఇంకా మొదలెడదామా అంటాం. ఇప్పుడు మనకి ఆ లెవెల్ స్పైస్ ఉన్నప్పుడు లెమన్ వేస్తే అలా మ్యాచ్ అయిపోతుంది, బ్యాలెన్స్ అయిపోద్ది, బాగుంటుంది. తలవేళ పీసులు లేకుండా కంప్లీట్ చేస్తావు చెప్పాను కదా. టైప్ 3 పీసీ ఎప్పుడు తినేసావురా? నెక్స్ట్ ఏ ఛాలెంజ్ కావాలి ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మాకు. కుడితే కుడితా డ్రింక్ లేదా? లేదు, కుడితే తాగేది అలాగే ఉండదు. లాస్ట్ కప్ గుడి తింటే ఫీల్ అయ్యారు అబ్బా. మీ దగ్గరలో సత్యబాబు గారిని సూర్యబాబు గారిని ప్లాన్ చేసి ఉంటే ఒకసారి తిని చెప్పండి ఎలా ఉందో.